మే 13వ తేదీన జరిగే ఎన్నికలు అత్యంత కీలకమైనవని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్కు పథకాలు అమలు చేయడం ఇష్టం లేని టీడీపీ బీజేపీ జనసేన కూటమికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు లాగా వెంగళరావు, టీటీడీ పాలకమండలి సభ్యులు నెరుసు నాగసత్యం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు అర్బన్ సమావేశం అధ్యక్షులు లక్కోజి రాజగోపాలాచారి అధ్యక్షతన ఏలూరులో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ ఎన్నికలు ధనవంతులకు పేదలకు మధ్య జరుగుతున్నాయని వైసీపీ ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్లనాని, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు ఉక్కుసూరి గోపాలకృష్ణ, కిల్లాడి దుర్గారావు, కిల్లారపు శ్రీనివాసరావు, రావెట్టి రామాంజనేయులు, జి యలమందరావు, బాల త్రిపుర సుందరి, చదరబోయిన శ్రీనివాసరావు, అబ్బిరెడ్డి రంగముత్యాలు, షేక్ సైద్ బాజీ తదితరులు పాల్గొన్నారు. పాత్రిక సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకి నమస్కారం. టీటీడీ పాలక మండలి సభ్యులు నెరుసు నాగసత్యం గారు, అట్లాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు పట్టణ అధ్యక్షులు లక్కోజి గోపి గారు, అధ్యక్షులు బాజీ గారు, అట్లాగే నాగవంశీయుల సంఘం నాయకులు, ఈ రాష్ట్రంలో మరి మే 13 జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ఆళ్ళ శ్రీనివాస నాని గారు పోటీ చేస్తున్నారు. అట్లాగే 7 అసెంబ్లీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. వారిని బలపరచడానికి ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ ఈ కుల సంఘాల బీసీ కుల సంఘాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ పార్టీ బడుగు బలహీన వర్గాలకి సేవ చేస్తుంది అని తెలుసుకొని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు సపోర్ట్ చేస్తున్నాం. గతంలో మేమంతా కూడా న్యూట్రల్గా ఉండేవాళ్ళు, దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా పార్టీలు ఖచ్చితంగా పనిచేసే వాళ్ళం. మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీ పేదలకి ఈ యొక్క ప్రభుత్వంలో మంచి జరుగుతుంది, ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని చెప్పేసి మేము అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఏలూరు రావడం జరిగింది. కాబట్టి ఏలూరు పార్లమెంట్లో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరుతాం. ప్రతి చోట మెయిన్ ఎక్కడున్నా కానీ ఏదైనా బీసీ అంటే చాలు సార్కి, జగన్మోహన్ రెడ్డి గారికి. 7 సీట్లు మన ఎమ్మెల్యే సీట్లు అందరినీ గెలిపించుకుని మన ఏలూరులో ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ గారిని మనం గెలిపించుకోవాలి, అలాగే మన కారుమూరు సునీల్ కుమార్ గారిని గెలిపించుకోవాలి. మనం గెలిపించుకుని మనం అత్యధిక మెజారిటీ 175కి 175, అలాగే 25కి 25 మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి మనం గెలిపించుకుని మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల యొక్క ఈ సంక్షేమాలని పథకాలని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుతున్నాను. జై బీసీ. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మళ్ళీ మా బతుకు చిత్రాలు మారిపోవడమే కాకుండా ఈ రోజున రాజకీయంగా కూడా బీసీలు బలపడాలని ముఖ్య ఉద్దేశంతో బీసీలకి రిజర్వేషన్ కల్పించి అనేకమైన పదవులు దాదాపుగా ఈ రోజున అసెంబ్లీలో 175 అయితే 61 మందికి ఎమ్మెల్యేలు, 11 ఎంపీలు, అలాగే 14 ఎమ్మెల్సీలు, రాజ్యసభ 5, ఇలాగ బీసీలకి అగ్రగామం ఇచ్చిన ఎవరైనా నాయకుడు రాష్ట్రంలో ఉన్నారంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే రాష్ట్రంలో కూడా 170 నియోజకవర్గాల్లో కూడా బీసీలు అందరూ కూడా బీసీ జాతీయ బీసీ సంక్షేమం సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి మేము ప్రధాన పాత్ర పోషిస్తామని తెలియజేస్తూ, రేపు ఉదయం మన ఏలూరులో గౌరవ ముఖ్యమంత్రి వేరేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఏలూరు విచ్చేస్తున్నారు, కానీ మా బీసీ సంఘాలు బీసీ సోదరులు అందరూ పెద్ద సంఖ్యలో ఆదరవాసంగా కోరి ప్రార్థిస్తూ జై బీసీ. మంచి రాష్ట్రం కింద పేరు తెచ్చుకున్న
ఇంకా ప్రపంచంలోనే మన ఆంధ్ర రాష్ట్రాన్ని గుర్తింపు తెవ్వాలనే ఆలోచనతో ఆయన చేసే ప్రతి పనికి మీరు అందరూ కూడా సహకరించాలని, ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తికి కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది. అలాగే మన అందరి కోసం పాటుపడే నాయకులందరినీ కూడా కాపాడుకోవాలి, వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.